నమస్కారం, జనహితం టీవీకి స్వాగతం. ఈరోజు మనం పౌరుషాల పురుటిగడ్డ రాయలసీమ గురించి తెలుసుకోబోతున్నాం. సుసంపన్నమైన భూగర్భ గనులకు, కళలకు, పుణ్యక్షేత్రాలకు పెట్టింది పేరైన సీమ విషయాలు తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? మరింకెందుకు ఆలస్యం? అవేంటో చూద్దాం, పదండి. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఎర్రచందనం మొక్కలు లభించే ఏకైక ప్రాంతం రాయలసీమ. దక్షిణ నల్లమల శేషాచల అడవులకు ఇది సొంతం. ఇది పూర్తిగా రాయలసీమ ప్రత్యేకం. భారతదేశంలో పక్షులలో ఒకటైన కలివికోడి చివరి నివాసం కడప జిల్లా లంకమల అభయారణ్యం. 1988లో కలివికోడి గుర్తుతో తపాలా బిళ్ళ కూడా విడుదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద బైరటీస్ అంటే ముగ్గురాయి గనులు నిల్వ ఉన్న ఏకైక ప్రాంతం కడప జిల్లాలోని మంగంపేట. ఆంధ్రాలో మానవుని నాగరికత కర్నూలు, కడప జిల్లాలో మొదలై ఉత్తరాది దిశగా వ్యాపించింది అన్నది ఆంథ్రోపాలజిస్టుల మాట. ఎర్రచందన అందాలతో అద్భుతంగా ఉండే సీమలో గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలున్నాయి. ఇక్కడ ఆధ్యాత్మికానికి కొదవే ఉండదు. తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసింది రాయలసీమలోని శేషాచల అడవులలో గల తిరుమల కొండల్లో. వెంకన్న గుడి ప్రపంచంలోనే రెండవ ధనికాలయం. శ్రీశైలం రాయలసీమలోని శ్రీశైలం ప్రాంతంలో ఒక జ్యోతిర్లింగం వెలసింది. అదే శ్రీశైల మల్లికార్జునుడు, శ్రీకాళహస్తి. మన రాయలసీమలో పంచభూతాలలో ఒకటైన వాయులింగం వెలసిన ప్రాంతం శ్రీకాళహస్తి. ఇక్కడ వాయులింగంతో పాటు శనిదోషం నివారణ కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు జరుపుతుంటారు. శ్రీశైల భ్రమరాంబిక అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల భ్రమరాంబిక వెలసిన పుణ్యస్థలం రాయలసీమలో కలదు. అహోబిలం పెంచలకోన నవనరసింహక్షేత్రంలో రెండు అయినటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామి మరియు అహోబిలం నరసింహస్వామి కొలువు తీరిన క్షేత్రం రాయలసీమలోనే ఉంది. ప్రపంచంలోనే అతి పురాతన లింగం, మొట్టమొదటి లింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లలో కలదు. గుండాలకోన పుణ్యక్షేత్రం. ఇక్కడ 7 గుండాలు ఉంటాయి. దట్టమైన అడవులలో శివుడు ఎండ్రకాయ రూపంలో దర్శనమిచ్చి భక్తులను మంత్రముగ్ధులను చేస్తాడు. యాగంటి నందీశ్వరుడు స్వయంగా వెలసిన పుణ్యక్షేత్రం యాగంటి. ఇక్కడ నంది రోజురోజుకు పెరుగుతుందని, ఈ నంది రంకె వేసినచో యుగాంతమవుతుందని వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పారు. గండిక్షేత్రం కడపలో శాపగ్ని నదీ తీరాన వెలసింది. శాపగ్ని నది ఈ క్షేత్రం వద్ద శేషాచలం అడవులను చీలుస్తుంది. దీంతో అక్కడ కొండకు గండి కొట్టింది. కావున ఈ ప్రాంతానికి గండి అనే పేరు వచ్చింది. గండి ప్రసిద్ధి చెందిన వీరాంజనేయ క్షేత్రం. ఒంటిమిట్ట రాములువారు, హనుమంతుడు పరిచయం కాకముందు కట్టిన అతి పురాతనమైన దేవాలయం ఒంటిమిట్ట. కోదండరామస్వామి దేవాలయం. అతి సుందరమైన ఈ దేవాలయాన్ని ఒంటుడు, మిట్టడు అనే ఇద్దరు భక్తులు మాత్రమే కట్టారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ రాములవారి కళ్యాణం చంద్రుని కోరిక మేరకు రాత్రిపూట చేస్తారు. సౌమ్యనాథ దేవాలయం నారద మహర్షిచే ప్రతిష్ఠించబడిన కలియుగ దైవం సౌమ్యనాథుడు. ఈయన సంతాన సౌమ్యనాథుడిగా, వేసాల సౌమ్యనాథుడిగా విరాజిల్లుతున్నాడు. తిరుమల శ్రీనివాసుడు కటిహస్తంతో దర్శనమిస్తే ఇక్కడ స్వామి అభయహస్తంతో కనిపిస్తాడు. కాణిపాకం వినాయకుడు స్వయంభూగా వెలసిన పుణ్యక్షేత్రం కాణిపాకం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తులు ప్రగాఢ విశ్వాసం. మహానంది మహాశివలింగం కొలువయ్యున్న మహానంది పుణ్యక్షేత్రం చుట్టుపక్కల ఉన్న నవనందులు ఇక్కడ ప్రత్యేకం. ఈ నవనందులను ఒకే రోజు దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. పుష్పగిరి శైవులు, విష్ణువులు పూజించే పుణ్యక్షేత్రం పుష్పగిరి. ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరొందింది. లేపాక్షి ఈ క్షేత్రంలో వీరభద్రస్వామి ఉగ్రుడు కాబట్టి స్వామివారి చూపులు నేరుగా ఊరిమీద పడకూడదు అని గుడిద్వారం కొంచెం పక్కకు ఉంటుంది. మంత్రాలయం ప్రముఖ హిందూ మతగురువు రాఘవేంద్రస్వామి సజీవ సమాధి అయిన ప్రాంతమే మంత్రాలయ పుణ్యక్షేత్రం. అమీర్పీర్ దర్గా ప్రపంచ ప్రఖ్యాతగాంచిన దర్గా కడప జిల్లాలో ఉంది. ఈ దర్గాలో హిందూ, ముస్లింలు కలిసి దైవాన్ని ఆరాధిస్తారు. ఇప్పుడు మీరు చూసిన పుణ్యక్షేత్రాలు మాత్రమే కాదు, గొప్ప పరమ భక్తులు కూడా ఉన్నారు. వేల కీర్తనలు, వీరబ్రహ్మంగారి పలుకులు, వేమన సత్కాలు, ఇలాంటి గొప్ప పలుకులు పలికిన మరెందరో మహానుభావులు సీమబిడ్డలే. ఆ వివరాలు ఓసారి చూద్దాం. అన్నమయ్య మొట్టమొదటి వాగ్దేయకారుడు. అంతకు మించి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. క్రీస్తుపూర్వం 15వ శతాబ్దంలోనే కలియుగ దైవం మీద 32,000 సంకీర్తనలు రాసి స్వామికే సమర్పించిన పదకవితా పితామహుడు అన్నమయ్య. భక్త కన్నప్ప గొప్ప శివభక్తుడు.
శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని అడవిలో ఉన్న శివుని విగ్రహం కంటి నుంచి నీరు కారడం భరించలేని కన్నప్ప తన రెండు కళ్లను తీసి విగ్రహానికి అమర్చడంతో భక్త కన్నప్పగా పేరు పొందాడు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం. 17వ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్తు దైవ స్వరూపుడు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. వేమన పద్యం. ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువాడు ఉండడని అంటుంటారు. కడప జిల్లావాసి అయిన వేమన పద్యాలు తెలుగువారందరికీ సుపరిచితం. హదిరాం బావాజీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన భక్తుడు. సాక్షాత్తు స్వామివారితో పాచికలాడిన భాగ్యశాలి ఆయన. హదిరాం గెలవడానికి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఓడిపోయాడట. తరిగొండ వెంగమాంబ. బాల్యంలో ఏకాంతంగా కూర్చొని భక్తి పారవస్యంలో మునిగి తేలేది. చిరుప్రాయంలోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురంగా గానం చేసేది. తన సేవ భగవంతునికే అర్పణమని వెంగమాంబ చిన్నప్పుడే తేల్చి చెప్పిన గొప్ప భక్తురాలు. అనేక అద్భుతాలకు, వివిధ కళలకు నెలవు రాయలసీమ. అనేక శాసనాలకు, చరిత్రలకు పునాదులు కూడా ఇక్కడే పడ్డాయి. అవేంటో చూద్దాం. తెలుగు భాష మొదటి శాసనం కడప జిల్లా కళమల్ల శాసనం. మన జాతీయ గీతం రాయబడింది మదనపల్లిలోనే. తెలుగులో మొదటి కవయిత్రి మన తాళ్లపాక తిమ్మక్క. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. కదరి దగ్గర తిమ్మమ్మ మర్రిమాను దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద చెట్టు. దేశంలోనే అతిపెద్ద క్రైసోటిల్ అస్బిస్టోస్ నిల్వలు ఉన్న ప్రాంతం కడప జిల్లా. తెలుగు సినిమా పుట్టినిల్లు కడప జిల్లాలోని సురభి గ్రామం. ప్రథమ స్వాతంత్ర పోరాటానికంటే ముందే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి వాళ్లకు ముచ్చమటలు పట్టించిన పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లా మన అనంతపురం జిల్లానే. ఇప్పటి వరకు మీరు చూసిన అద్భుతాలతో పాటు సీమలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మీకోసం. బెలూం గుహలు. కర్నూలు జిల్లాలో గల బెలూం గుహలు దేశంలోనే రెండవ పెద్ద గుహ సముదాయాలుగా పేరు పొందాయి. హార్స్లీ హిల్స్. ఈ పర్యాటక ప్రాంతం చల్లదనానికి మారుపేరు. అందుకే దీనిని ఆంధ్ర ఊటీగా అభివర్ణిస్తారు. హార్స్లీ అనే బ్రిటిష్ అధికారి ఇక్కడ భవనాలు నిర్మించడంతో హార్స్లీ హిల్స్ అనే పేరు వచ్చింది. గండికోట. ఎంతో ఘనచరిత్ర కలిగిన గండికోట అందమైన లోయలతో, అబ్బురపరిచే కమనీయ దృశ్యాలతో కనువిందు చేయడంతో పాటు ఎందరో రాజులు రాజవంశాల పరాక్రమానికి, నాటి రాజకీయ సామాజిక పరిస్థితులకు నిలువుటద్దం పడుతోంది ఈ కోట. తలకోన. సుమారు 300 అడుగుల ఎత్తైన జలపాత దృశ్యం పర్యాటకులను ఆనంద డోలికలతో జలపాతంలో తేలియాడేటట్టు చేస్తుంది. ప్రొద్దుటూరు. ఇక్కడ దసరా ఉత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతాయి. ఈ దసరా నవరాత్రి ఉత్సవాలతో మినీ మైసూరును తలపిస్తోంది ప్రొద్దుటూరు. చంద్రగిరికోట. అతి సుందరమైన పురాతనమైన కోట చంద్రగిరికోట. అర్ధచంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వల్ల దీనిని చంద్రగిరికోట అని పిలుస్తారు. నల్లమల. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. నల్లమల అడవులు సీమకు ప్రకృతి ఇచ్చినటువంటి వెలకట్టలేని సంపద. ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి ఎర్రచందనం మొక్కలు ఈ అడవుల్లోనే పెరుగుతాయి. కొండారెడ్డి బురుజు. విజయనగరరాజు అచ్యుత దేవరాయలు నిర్మించిన ఈ కోట ప్రధానంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇది నగరం నడిబొడ్డులో ఉంది. వజ్రవైడూర్యాల వైభవంతో, సకలకళల సంపుటితో తెలుగు సాహిత్యానికి పుట్టినిలుగా, సినిమాలకు పునాదిగా, పుణ్యక్షేత్రాలకు గడపగా, రాయలవారి రాజసంతో, అష్టదిగ్గజ కవుల కళలతో, పౌరుషంతో, మంచితనంతో, మర్యాదతో తెలుగువారి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన గడ్డ మన రాయలసీమ. అంతేకాదు, అసలు రాయలసీమ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది రాగి సంకటి, నాటుకోడి పులుసు. దీంతోపాటు కొందరికి తెలిసినా మరికొందరికి తెలియని మరెన్నో విషయాలున్నాయి. అవేంటో చూద్దాం. రాయలసీమ అంటే పుట్టపర్తి నారాయణాచార్యుల సాహిత్యం, మొల్ల రామాయణం, అష్టదిగ్గజ వైభవం, శ్రీకృష్ణదేవరాయల రాజసం, బుడ్డా వెంగల్రెడ్డి దాతృత్వం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరత్వం, గడియారం వెంకటశేషశాస్త్రి కవిత్వం, జిడ్డు కృష్ణమూర్తి తత్వం, లక్కోజు సంజీవరాయశర్మ మేధస్సు, సంస్కృతీ కళల పట్టుగొమ్మ, ఇలా ఎంతో వైభవంతో ఉన్నంతగా కీర్తించబడిన నేల, మరెంతోమంది గొప్ప గొప్ప వారిని ప్రపంచానికి పరిచయం చేసిన గడ్డ రాయలసీమ, రతనాలసీమ.
ఇవండి సీమ విశేషాలు. మాకు తెలిసిన విశేషాలన్నీ మీకు చెప్పే ప్రయత్నం చేశాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సీమ విశేషాలు అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విశేషాలు మా దగ్గర చాలా ఉన్నాయి, వాటిని మీరు తెలుసుకోవాలనుకుంటే మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.